కాన్షియస్ లివింగ్ ఇన్ క్రైసిస్ అన్నటువంటి కాన్సెప్ట్ తో ఇద్దరు గెస్ట్లు. నమస్తే సార్. నమస్కారం. నౌ షూట్ ద క్వశ్చన్. సదా, మీరు క్యాన్సర్ హెచ్ఓడిగా ఉన్నారు అండ్ నిమ్స్ లో ప్రస్తుతం ఎలా ఉంది ఇప్పుడు ఉన్నటువంటి క్రైసిస్ అనేటువంటిది? ఎందుకంటే డాక్టర్లుగా డాక్టర్ సార్ ఫ్రంట్ లైన్ ఫైటర్స్ అన్నటువంటిది, అంటే అంత రిస్క్ అనేటువంటిది ఉంది. ముఖ్యంగా నిమ్స్ అంటే మన సౌత్ ఇండియాలో అండ్ ఎయిమ్స్ తర్వాత మనం చెప్పుకోదగినటువంటి గొప్ప ఇన్స్టిట్యూట్, దాంట్లో మీరు ఉండడం అనేటువంటి సూపర్ స్పెషాలిటీ కూడా అక్కడే చేశారనుకుంటా నాకు తెలిసి మెడికల్ ఆంకాలజీ. సో అక్కడే ఆల్మోస్ట్ మీరు ఉండి మీరు హెచ్ఓడిగా వచ్చారు. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో డాక్టర్స్ కి ఎలా ఉంది? చాలా మంచి ప్రశ్న అడిగారు హరిగారు. ఏమవుతుందంటే ప్రాబ్లం ఇప్పుడు అందరికి తెలిసింది ఏంటంటే కరోనా అనగానే ఏంటంటే మనకి ఇప్పుడు ఇదొక మహమ్మారి. మహమ్మారి అంటే మన అందరికి తెలుసు. ఎవ్రీ సెంచురీ యాక్చువల్గా ఏంటంటే మీరు మన హిస్టరీ వెళ్ళిపోయి చూసుకున్నా కూడా అరౌండ్ ఏంటి 1920లో కూడా సేమ్ ఇదే టైప్ ఆఫ్ ఏంటంటే స్పానిష్ ఫ్లూ అని వచ్చింది. స్పానిష్ ఫ్లూ అంటే గ్లోబ్లో ఉన్న 1/3 ఆఫ్ ద పాపులేషన్ అంతా అంటే దీనివల్ల చంపారు యాక్చువల్గా. సేమ్ ఇలాంటి ఫ్లూ అది కూడా. కాకపోతే ఏంటంటే దానివల్ల మనకు చాలా లెసన్ నేర్చుకోవాల్సి వచ్చింది. అప్పుడు సోషల్ డిస్టెన్సింగ్ అవన్నీ మాస్కులు మనం హిస్టరీకి వెళ్ళిపోయి మనం చూస్తే ఇవన్నీ మనకు తెలిస్తాయి. అంటే సోషల్ డిస్టెన్స్ ఎంత ఇంపార్టెంట్, పరిశుభ్రత ఎంత ఇంపార్టెంట్, మనం తీసుకునే ఆహారం ఎంత ఇంపార్టెంట్, అట్ ద సేమ్ టైం మన హౌ ద సొసైటీ మన ప్రకృతిని ఎంత మనం జాగ్రత్తగా చూసుకోవాలి అనేది కూడా ఏంటంటే ఎంత ఇంపార్టెంట్. ప్రకృతి అనేది ఏంటంటే మనకందరూ తెలుసు ఏంటంటే ఒక అమ్మ లాంటిది అని చెప్తాం. సో మన వేర్ ఆల్సో పార్ట్ ఆఫ్ ద ప్రకృతి కాబట్టి, బట్ స్టిల్ మనం ఏమనుకుంటున్నాం ఏంటంటే ప్రకృతి అనేది మన చేతి కిందికి వస్తుంది, మన కంట్రోల్కి వచ్చింది అనే ఫీలింగ్తో ఏం చేస్తున్నామంటే దాన్ని నాశనం చేస్తున్నాము. నాశనం ఏంటంటే అన్ని రకాలుగా నాశనం చేస్తున్నాము. చెట్లను కొట్టేస్తున్నాము, కనబడ్డ జంతువుని తినేస్తున్నారు, పక్క వాళ్ళని ఏంటంటే ఎంతవరకు మోసం చేసేసి వాళ్ళని ఏంటంటే మనం లాగుపడదామా. అంటే సెల్ఫిష్నెస్, తన స్వార్థం కోసం ఏంటంటే మనుషులను పక్క వాళ్ళని మోసం చేస్తున్నారు, ప్రకృతిని మోసం చేస్తున్నారు, అల్టిమేట్గా మనల్ని మనమే మోసం చేసుకుంటున్నాం. సో మనల్ని ఇది అన్నిటికీ ఏంటంటే ఒక మీరు చెప్పిన మేడం చెప్పినట్టు ఏంటంటే ఈ కరోనా వల్ల ఏంటంటే మనకు ఒక ఇంట్రాస్పెక్షన్ రావాలి. అంటే మనకు ఒక ఏంటంటే ఆత్మ పరిశీలన రావాలి. అసలు ఎందుకు ఈ ప్రాబ్లం వచ్చింది, మనం ఏం చేసుకుంటే ఇవన్నీ ఏంటంటే దీని నుంచి మనం బయటికి రాగలము. రెండోది ఏమైందంటే అందరికీ కావాల్సిన ఇప్పుడు డాక్టర్గా మీరు అన్నారు ఎస్ నిమ్స్లో ఏంటంటే చాలామంది ఏంటంటే పేషెంట్లు ఏంటంటే ఏ ప్రాబ్లం వచ్చినా ఫస్ట్ నిమ్స్ వైపే చూస్తారు గవర్నమెంట్ సెక్టార్లో. కాకపోతే ఇప్పుడు ఏమైందంటే కరోనా పాజిటివ్ ఉన్న పేషెంట్లు అందరూ కూడా ఏంటంటే గాంధీ హాస్పిటల్కే పంపిస్తున్నారు. కానీ ఇప్పుడు ఎవరికి పాజిటివ్ ఉందో ఎవరికి నెగిటివ్ ఉందో కూడా మనకి ఏంటంటే పరిస్థితి తెలియదు. అంటే అసిమ్టమాటిక్ క్యారియర్స్ అంటున్నాం, సిమ్టమ్ లేకుండా కూడా చాలామంది అంటే వైరస్ని క్యారీ చేస్తున్నారు అన్నమాట. సో అందరూ కొంచెం భయం భయంగానే ఉంటున్నారు, బట్ స్టిల్ సోషల్ డిస్టెన్స్ అనేది మెయింటైన్ చేసుకుంటూ వాళ్ళ ప్రతి ఒక్కరు మాస్క్ పెట్టుకోమని చెప్పేసి హ్యాండ్ హైజీన్ ఇవన్నీ ఏంటంటే జాగ్రత్తగా చూపెట్టేసుకుంటూ, సో వాళ్ళ జాగ్రత్తలు వాళ్ళు చెప్తూ మా జాగ్రత్తలు మేము కూడా ఉంటున్నాం. ఎందుకంటే మనం ఒక్కరమే కాదు, మన ఇప్పుడు నేను మన ఒక డాక్టర్కు చిన్న ప్రాబ్లం వచ్చిందనుకోండి తెలియకుండా అదే వైరస్ని ఇంకా ఎంతోమందికి తను కూడా ట్రాన్స్మిట్ చేసే అవకాశం ఉంటుంది. సో మనకు మన ప్రొటెక్షనే కాకుండాను మిగతా పేషెంట్లకు కూడా ఏంటంటే మనం ఏంటంటే రాకుండా జాగ్రత్త పడాలి. సో ఆ విధంగా ఏంటంటే అన్ని విధాలు ఏదో హోలిస్టిక్గా మనం చూడాల్సి వస్తుంది. నాట్ ఏంటంటే అదే సింగిల్ పాయింట్ డిసీజ్ వల్ల కాకుండాను మనకు మనకు ఆత్మపరిశీలన చేసుకోండి, ప్రకృతి అండ్ సొసైటీ సమాజము అండ్ మనకు ఓన్గా ఫ్యామిలీ ఇవన్నింటిని ఏంటంటే కొలాబరేట్ చేసుకుంటూ అన్నిటినీ బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్ళినప్పుడు మాత్రమే ఈ మహమ్మారిని మనం జయించగలం. వెరీ గుడ్ సదా, మీరు ఆత్మ పరిశీలన అనేటువంటి ఒక మంచి పదం వాడారు. అంటే చాలా వరకు ఆత్మ అనేటువంటిది, ఎందుకంటే దాదాపు నేను మోర్ దాన్ 70 ఛానల్స్ లో డిస్కషన్స్ ఏదైనా కానీ ఉన్నప్పుడు, అంటే మనము అక్కల్ట్ గురించి మాట్లాడేటప్పుడు ఒక సైంటిఫిక్ వే లో మాట్లాడేటప్పుడు నన్ను TV9 దగ్గర నుంచి TV5 ఇలా అన్ని చోట్ల నుంచి కూడా ఆ డిస్కషన్స్ లో పాల్గొంటుంటాను. ఆత్మ పరిశీలన అనేటువంటి పదంలో ఆత్మ అనేటువంటిది ఉంటే నిజానికి ఆత్మ అనేటువంటిది ఎక్కడ ఉంది అనేటువంటిది అడిగినప్పుడు మనకు RGBనే కనిపిస్తారు, రామ్ గోపాల్ వర్మ గారు కనిపిస్తారు. అంటే ఇది ఒక దయ్యంలాగా ఉంటుంది, తెల్లగా ఉంటుంది, ఆడవారిగా ఉంటుంది అని ఇలా చూపించేటువంటి ఏదైతే ఆత్మ అనేటువంటి ఉందో అది బేసిక్ గా మనము మెడికల్ మనము చూస్తుంటాం. ఎందుకంటే ప్రాణాలు పోయేటువంటి స్థితిలో ఉంటారు, ప్రాణాలు కూడా అప్పుడే వచ్చేసాయి అంటే ప్రాణాలు పోసారు డాక్టర్ అంటుంటారు. ఆత్మను చూసినటువంటి సందర్భాలు ICUలో కానీ లేకపోతే మన మెడికల్ ఎమర్జెన్సీస్, నేను ఒక సర్జన్ గా జనరల్ సర్జరీలో ఉన్నప్పుడు కూడా ఎంతమందిని సర్జరీస్ చేసి ఉంటామో MBBS పీరియడ్ లో కూడా, మనం చాలా మన స్టడీ పీరియడ్ లో కూడా ఆత్మ అనేటువంటిది మనము చూడడం అనేటువంటిది జరిగిందా? ఎందుకంటే చాలా వరకు స్పిరిచువాలిటీ అంటే దేవుడని లేకపోతే
దానికి వికృతిగా ఉన్నటువంటి దయ్యమని ఇలా చెప్పేటువంటి సందర్భాల్లో ఆత్మ పరిశీలన కావచ్చు, ఆత్మ నిగ్రహం కావచ్చు, ఆత్మ స్థైర్యం కావచ్చు, ఇవన్నీ ఆత్మతో ముడిపెట్టారు మీ దృష్టిలో. ఎందుకంటే యుఎస్ మీకు ఆ స్పిరిచువల్ టింజ్ అనేది ఉంది, హోలిస్టిక్ గా మీరు చూసేటువంటిది ఉంది. అంతేకాకుండా ఈ క్యాన్సర్ పేషెంట్స్ కూడా ఎప్పుడు పోతారో కూడా తెలియదు, మనం చూస్తుంటాం. డెఫినెట్ గా అంటే మనం 5 ఇయర్స్ సర్వైవల్ రేట్, 10 ఇయర్స్ సర్వైవల్ రేట్ ఇలా చెప్తుంటాం. అంటే మరణానికి దగ్గరగా ఉన్నటువంటి వారు కొన్ని కేసెస్ లో మాత్రము, ఎందుకంటే సైన్స్ చాలా అడ్వాన్స్డ్ అయింది కాబట్టి స్టీరియోటాక్టిక్ సర్జరీస్ కావచ్చు, రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్స్ ఇవన్నీ కూడా చాలా స్పెసిఫిక్ గా, అంటే సర్జరీలో మైక్రో ఇన్వేజివ్ సర్జరీస్ ఎలా వచ్చాయో, లాప్రోస్కోపిక్ అండ్ రోబోటిక్ సర్జరీస్ వచ్చాయో, ఈవెన్ క్యాన్సర్ థెరపీస్ కూడా టార్గెట్ ఓరియంటెడ్ థెరపీస్ అనేటువంటిది రావడంతో సైన్స్ చాలా పరిభివృద్ధి చెందింది. సో ఇటువంటి సమయంలో మీరు ఈ బ్లెండ్, స్పిరిచువాలిటీ బ్లెండ్ ఉంది కాబట్టి నిజానికి ఆత్మ అంటే ఏమి, మీరు యాక్చువల్గా వాట్ ఎగ్జాక్ట్లీ యూ ఫీల్, ఏదైతే మనం, ఎందుకంటే చాలా వరకు ఆత్మ గురించి మాటలన్నీ కూడా బాబాస్ మాట్లాడుతున్నారు అన్నట్టు, మిగతా నాన్ సైంటిఫిక్ పీపుల్ మాట్లాడుతున్నారు కాబట్టి లాట్ ఆఫ్ కన్ఫ్యూజన్, అంటే వారు వారి స్టైల్ చెప్పుకుంటూ పోతున్నారు అన్నట్టు. శాస్త్రాలు, వేదాలు, ఉపనిషత్తులు ఇవన్నీ కాకుండా వెన్ నాన్ మెడికల్ పీపుల్, నాన్ సైంటిఫిక్ పీపుల్ ఆర్ స్పీకింగ్ అబౌట్ ఆల్ దిస్ సబ్జెక్ట్, పీపుల్ ఆర్ ఇన్ కన్ఫ్యూజన్ అండ్ ఇంకొక రకంగా అర్థం చేసుకుంటున్నారు. అందుకే నేను అంటాను, సొసైటీ ఈజ్ స్పాయిల్డ్ నాట్ బై ది ఈవిల్ ఆఫ్ బ్యాడ్ పీపుల్. సొసైటీ అనేటువంటిది, సమాజం చెడిపోతున్నటువంటిది చెడ్డ వాళ్ళ యొక్క చెడ్డ పనుల వల్ల కాదు, మంచి వాళ్ళు సైలెంట్ గా ఉండడం వల్లే. ది సైలెన్స్ ఆఫ్ ది గుడ్ పీపుల్ అన్నారు కాబట్టి డాక్టర్స్ ఎప్పుడు కూడా యాక్షన్ ఓరియంటెడ్ పీపుల్, మాటలు ఎక్కువగా మాట్లాడరు. కానీ మీకు ఆ ఎడ్జ్ కూడా ఉంది, అంటే స్పిరిచువాలిటీ కూడా ఉంది, హోలిస్టిక్ ఫిజిషియన్, హోలిస్టిక్ సబ్జెక్ట్ కూడా ఉంది కాబట్టి త్రో లైట్ ఆన్ టు ది ఆత్మ. ఒకటి ఏంటంటే ప్రతి మనిషికి అంటే ఆత్మ ఉందా లేదా ఉంటే ఎక్కడ ఉంది, ఏమైనా సైంటిఫిక్ గా నోబడి కెన్ ప్రూవ్ ఇట్. సైన్స్ ప్రకారం మనం ఆత్మ ఎక్కడుందో ఎవరు కూడా ఏంటంటే ప్రూవ్ చేయలేరు. ఇట్స్ అ ఫీలింగ్ యాక్చువల్లీ. ఓకే, సో కమింగ్ టు ఏంటంటే ఏ సైన్స్ అని ఏంటంటే మన క్రెమ్లియన్ ఫోటోగ్రఫీ అని, మన ఎనర్జీ సిస్టమ్స్ అని, ఇవన్నీ మనం ఇంతకుముందు మాట్లాడుకునే వాళ్ళం. ప్రతి మనిషికి ఒక ఆరా ఉంటుంది, ఆరా పైన ఎనర్జీ ఉంటుంది, ఎనర్జీని ఏంటంటే మనం ఏంటంటే క్యాప్చర్ చేయగలం. కానీ సోల్ అనేది ఏంటంటే వెరీ డిఫికల్ట్. యాక్చువల్గా ఏంటంటే దట్ ఇస్ ఇండివిజువల్ పర్సెప్షన్ బట్టి ఉంటుంది. కొంతమంది మెయింటైన్ చేసినప్పుడు ఏంటంటే వాళ్ళు చెప్తారు మనం ఏంటంటే నా బాడీ పైకి వెళ్ళిపోతుంది, నేను చూశాను, బట్ ఎవ్రీథింగ్ ఏంటంటే దట్ ఇస్ ఏంటంటే ద ఇండివిజువల్ పర్సెప్షన్ దట్ వీ కాంట్ డిమాన్స్ట్రేట్ ఎవ్రీథింగ్ టు అదర్ పర్సన్. దట్స్ ఎ మేజర్. అండ్ స్పిరిచువాలిటీ అనేది ఏంటంటే ఎప్పుడు ఇఫ్ యూ బిలీవ్ యూ కెన్ సీ ఇట్. సైన్స్ ఎప్పుడు డిఫరెంట్, వన్స్ యూ సీ ఇట్ విల్ బిలీవ్ ఇట్. సో రెండు కాంట్రాడిక్టరీగా ఉంటాయి అన్నమాట. సో అందుకే ఏంటంటే ఎక్కువ అన్నెసరీగా ఏంటంటే వీ డోంట్ వాంట్ గో ఇన్ టు ఏంటంటే సంథింగ్ లైక్ ఏంటంటే టు సైన్స్ వరకు వెళ్ళేసి మనకు సోల్ ఎలా ఉంది డిస్కషన్ చేసుకోకపోతే అనవసరం. అంటే ఇట్ ఈస్ గోస్ ఆన్ ఏంటంటే టాపిక్. స్పిరిచువాలిటీ స్టార్ట్స్ విత్ బిలీవ్. సో వన్స్ యూ బిలీవ్ ఇట్ యూ కెన్ సీ ఇట్. సో అండ్ ద సేమ్ థింగ్ ఏంటంటే మీరు చూసారా అంటే ఎస్ ఐ హావ్ సీన్ మై ఓన్ బట్ ఐ థింక్ ఐ కాంట్ సీ ఎనీథింగ్, ఐ కాంట్ డిమాన్స్ట్రేట్ థింక్ దిస్ థింగ్ టు ఎనీ అదర్ పర్సన్ ఆల్సో. సో వాడు నిజంగా వాడు కావాలి చూడాలంటే హీ హాస్ టు సిట్ మెయింటైన్ చేసుకోవాలా వాడికి వాడు ఏంటంటే తెలుసుకోవాల్సింది. అప్పో దీపో భవన్ అని చెప్పేది అదే ఎప్పుడు. సో వాళ్ళకి వాడు కూర్చొని ఏంటంటే గంటల తరబడి చూసుకుంటే డెఫినెట్గా అంటే హీ కెన్ సీ దట్, హీ కెన్ పర్సీవ్ ఇట్, హీ కెన్ ఎంజాయ్ ఇట్. అంతే అంతే తప్ప ఏంటంటే మనం, అందుకే మనం సాధ్యమంత వరకు ఏంటంటే ఈ డిబేట్లలో ఎంతసేపు ఏంటంటే చూపెట్టి మనం అడుగుతారు చాలా మంది, చూపెట్టడానికి ఏంటంటే ఏం ఉండదు, ఇది ఏంటంటే ఫీలింగ్ అంతే. సో సైన్స్ ఈజ్ డిఫరెంట్, ఈజ్ ఆపోజిట్ టు ఏంటంటే స్పిరిచువాలిటీ. రెండింటి కంబైన్ చేయాలంటే ఎస్ బ్లెండ్ తో కంబైన్ చేసేసుకొని విచ్ ఇస్ ద ఏది అందులో మనకి ద బెస్ట్ ఏది ఉందో తీసేసుకొని డే టు డే లైఫ్లో ఇంప్లిమెంట్ చేస్తే మనం ఏంటంటే లైఫ్ హ్యాపీగా ఉండొచ్చు. సో ఇప్పుడేంటే నేను ఎంతసేపు సోల్ సెర్చ్ కూర్చి వెళ్ళిపోయామనుకోండి మనము, వాడికి ఇక్కడ ఉందా ఇక్కడ ఉంటే మన హోల్ లైఫ్లో కూడా చూడకపోవచ్చు. మనం ఇంకోటి అంటే ఇంకోటి ప్రూవ్ చేయాల్సిన అవసరం లేదు. నేను ఏంటంటే పాత్ ఈస్ దేర్, ఆ పాత్ అపో దీపో వాడు పాత్ ఉంది. మనకు మనం ఏంటంటే మనం మెడిటేషన్ చేసుకొని కూర్చుంటే మనం పర్సీవ్ చేయొచ్చు ఇది ఫీలింగ్. అది ఆ ఫీలింగ్ కోసం పని చేసుకుంటూ వెళ్ళిపోతే నిజమైన స్పిరిచువాలిటీ రెండు కదా. ఆత్మ పరిశీలన అన్నారు, ఆత్మ పరిశీలన చేసుకుంటే ఆత్మతృప్తి, ఆత్మధైర్యము, అన్ని ఆత్మ సంబంధించిన అన్ని బయటకు వచ్చేస్తాయి. సో థింగ్ ఈజ్ ఓన్లీ వన్ సొల్యూషన్ ఫర్ ఆల్ దీస్ థింగ్స్ ఈజ్ వీ హ్యావ్ టు ఏంటంటే గో అవర్ ఇన్సైడ్. ప్రకృతి బయటకు వెళ్ళకూడదు. పెద్ద మహద్భుతమైన ఏంటంటే మన ప్రకృతి మన లోపలే ఉంది. మన లోపల దాన్ని మనం వదిలేసి ఏంటంటే ప్రపంచాన్ని బయటకు ఎక్స్టర్నల్ థింగ్స్ కోసం, హ్యాపీనెస్ కోసం ట్రై చేస్తుంటాం. ఏంటంటే ఒక చికెన్ తిన్నామా మటన్ తిన్నామా అదొక హ్యాపీనెస్ అనుకుంటారు. రెండు విధాలు ఏంటంటే వాణివి నిన్న తిన్నామా, డబ్బులు సంపాదించుకున్నామా, బ్యాంక్ అకౌంట్లు వేసామా, ఇవి తృప్తి కాదు. ఆత్మతృప్తి అనేది ఏంటంటే రియల్గా మెయింటైన్ చేసేవాడికి, ఆ థాట్లెస్ స్టేజ్కి వెళ్ళిన వాడికి
ఆ ఫీలింగ్ ఏంటంటే అది తెలుస్తుంది. ఆ ఫీలింగ్ ఏంటంటే దట్ షుడ్ కమ్, మనం ఎక్స్ప్లెయిన్ చేయలేం వాడికి, ఎంత చేసినా కూడా అంటే బాగుంది బాగుందని ఏం బాగుంది అంటాడు. సో అందుకే ఏంటంటే సైన్స్, సో స్పిరిచువాలిటీలో నో ఆర్గ్యుమెంట్. ఇఫ్ యు వాంట్ రియల్గా వాడు టేస్ట్, నేను టెస్ట్ చేస్తాను టేస్ట్ చేస్తాను అంటే కూర్చొని మెడిటేషన్ చేయాల్సిందే. దట్స్ ఓన్లీ వే వై కెన్ ఏంటంటే గివ్ ద ఆల్ ద ఆన్సర్స్ ఏంటంటే ఓన్లీ వన్ థింగ్, ప్రూవ్ ఇట్. మనకి మనమే ప్రూవ్ చేసుకోవాలి తప్ప వేరే వాడు ఎవ్వడు ప్రూవ్ చేయడం, అది స్పిరిచువాలిటీ అంతే.